వాక్యం చదువుకుందాం. వాక్య భాగం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7:24-28 ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పనిచేసి ముగించెను. పరమ తండ్రి, మీ ఘననామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభునందు మీరు మమ్మల్ని ప్రేమించి క్షమించి రక్షించి మా పక్షమున నిరంతరము ఉండుట కొరకై ఉత్తరవాదిగా ఆదరణకర్తగా విజ్ఞాపనకర్తగా నా తండ్రి ప్రధాన యాజకుడిగా మీ సన్నిధిలో ఉంచిన ప్రభు అయిన యేసుక్రీస్తును మా జీవితమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువుని గురించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీ గ్రంథకర్త ముఖ్యంగా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా రాస్తున్నాడు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అనగా మన పక్షమున దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వాడు. ఇంకా ఇప్పుడైతే మన పక్షమున మన కొరకు తండ్రి కొడుకు వారసమున ఆశీనుడైనటువంటి వాడు. ఈయనకు మిగిలిన ప్రధాన యాజకులకు మనుషులందరికీ ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు 24వ వచనంలో ఈయన నిరంతరము ఉన్నవాడు. ఫస్ట్ అది గుర్తించుకోండి, ఈయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరము ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈయనకి పుట్టుక లేదు, మరణం లేదు. అంటే ఇదే పౌలు గారు కొలసీ రాసిన పత్రికలు ఏం చెప్పాడు ఈయన గురించి? ఈ మాటలు చాలా మంచివి. యేసు ప్రభు యొక్క అడ్రస్ ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని. ఎందుకంటే ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు. అంటే సృష్టి అనేది ఆరంభం ఎక్కడి నుంచి? ఆయన దగ్గర నుంచి ఆరంభమైంది. అది ఎలాగో మనము కొంచెం గ్రహించుట కష్టమే. మనం అనుకుంటాం సృష్టి అనగానే ముందు మన కంటికి కనిపిస్తున్నవన్నీ అనుకుంటాం. సృష్టికి ఆది సంభూతుడు అంటే ఏంటి? అదృశ్యుడైనటువంటి దేవునిలో నుంచి దృశ్యమైనది అంటే కనిపించేది రావటం ప్రారంభించింది. ఆ కనిపించే ఆ కనిపించే పదార్థం, ఆ కనిపించేటువంటి దాన్ని ఏమన్నారంటే ఫస్ట్ యేసుప్రభువే, లేకపోతే దాన్ని జీవ ప్రత్యక్షత. సృష్టి ప్రారంభం, అందుకే ఆయన ఆది సంభూతుడు. అంటే సృష్టి కలగడానికి ముందరగా అన్నిటికంటే ముందు ఎవరు కలిగారు? యేసుప్రభువును కలిగాడు. ఆయన నుండే కనిపించని దాంట్లోంచి కనిపించేదంతా సృష్టించబడింది. కనిపించిన దాంట్లోంచి కనిపించేవన్నీ సృష్టించబడ్డాయి. అంటే అన్నీ మనకు కనిపించడానికి కారణం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు.
ఈరోజు ఇవన్నీ మన దేహాన్ని మనం చూడగలుగుతున్నాం, మన చుట్టూ ఉన్న మనుషులను ప్రకృతిని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? అందుకే ఆయన సృష్టికి ఆది సంభూతుడు. సర్వసృష్టికి, ఏం సృష్టికి? సర్వసృష్టి అంటే ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ మతస్థులైనా, వాళ్ళు ఎవరైనా, ఓకే, కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉన్నది అండి ఈ విశ్వంలో, ఏంటి విశ్వంలో ఏదున్నా అది యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఇంకేమన్నాడు? దాన్ని వివరణిస్తున్నాడు 16వ వచనంలో. ఏలయ అనగా అంటే అర్థమేంటి? సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపం, కనిపించని ఆ దేవుని స్వరూపం యేసుక్రీస్తులో కనిపిస్తుంది. యేసుక్రీస్తులో చూస్తున్నాం. అందులో మొట్టమొదట చూస్తుంది ఏంటంటే మానవులు ప్రకృతిని చూశారు. యేసుక్రీస్తు సృష్టికర్త అయితే యేసుక్రీస్తు సృష్టించిన సృష్టిలోంచే ప్రకృతి వచ్చింది ఫస్ట్. తర్వాత 6వ దినమున ఎవరు వచ్చారు? మానవుడు వచ్చాడు. ఆ కలిగించబడిన ఈ ప్రకృతిని మానవుడు చూశాడు. దానికి చూడడానికి కారణం ఎవరు? యేసు ప్రభువారు. ఏలే అనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి కనిపించేవి ఏవైనా సరే, కనిపించనివి కావచ్చు, కనిపించేవి కాదు కావచ్చు. దేవుణ్ణి నమ్మేవారు కనిపించనివి ఉన్నావే అని నమ్ముతున్నారు. దేవుణ్ణి నమ్మనటువంటి వారు కనిపిస్తేనే మేము నమ్ముతాము అని అంటున్నారు. కనిపించిన వాటిని కొన్నిటిని నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారు. గాలిని నమ్ముతున్నారు, కనిపించట్లేదు కదా. అప్పుడు అంటారు వాళ్ళు, గాలిని కూడా మనం చూడొచ్చు అని. గాలిని చూడలేరు కానీ గాలిలో ఉన్న ధూళి ప్రవాహంగా ఇంత వెళ్తూ ఉంటుంది. మనము సూక్ష్మదర్శనంలో చూస్తే గాలి ఎటు ప్రయాణం చేస్తుందో చూడడానికి కారణం ఏంటంటే అందులో దుమ్ము, ధూళి, రేణువులు ఉంటాయి కదా, అవి కదా. ఒక్కొక్కసారి మనకి ఎండ పడుతూ ఉంటుంది మన ఇంట్లో, ఎప్పుడైనా పడిందని తాటాకి ఇల్లు ఉండే ఇప్పుడు ఇలా ఎండ పడేటప్పుడు మనకేం కనిపిస్తుంది? గాలిలో ఉన్న ధూళి రేణువులు కనిపిస్తాయి. అప్పుడు అవి ఎటో ఒకటి ప్రయాణం చేస్తున్నట్లుగా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు కనపడతాయి మన కళ్ళ ముందు, అవునా? వాటిని ఇంకా తేడాగా చూడాలంటే సూక్ష్మదర్శిని అనేటువంటి ఒక పరికరం ఉంటుంది. అందులో చూస్తే ఇంకా అద్భుతంగా కనబడుతుంది అన్నమాట. మన కంటికి కనిపించిన వాటిని కూడా సూక్ష్మదర్శనంలో స్పష్టంగా చూడొచ్చు. అంటే 100 రెట్లు పెద్దదిగా చూడగలిగే సూక్ష్మదర్శనులు అంతరిక్షంలో ఉన్న వాటిని చూసేటువంటి టెలిస్కోపులు అన్నమాట. వీటిని మానవుడు కనిపెట్టాడు. అవన్నీ అవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రకృతిలోంచి, ఈ సృష్టిలోంచి వచ్చాయి. కాబట్టి కంటికి కనిపించేవి కానీ కనిపించినవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు యేసు ప్రభు నిన్న మొన్నటి వాడు 2 సంవత్సరాల క్రితమే ఉంది మీ మతం అంటున్నారు. ఇది మతం కాదు, సృష్టికి ముందరే సర్వసృష్టికి ఆది సంభూతుడు యేసు ప్రభు. ఎప్పటి వాడు? అసలు సృష్టి కంటే ముందు ఉన్నవాడు. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడిన, ఆయన ద్వారా అంటే ఆయనలోంచి ఇవన్నీ వచ్చే, ఆయనను బట్టి అంటే కలగటానికి కారణము ఆయనే. కనుక ఒక దేవుడు ఒక పని, ఒక దేవుడు ఇంకో పని, ఒక దేవుడు ఇంకో పని కాదు. సృష్టి స్థితి లయ కారకుడు ఒక్కడే, ఆయనే పరమాత్మ. ఇప్పుడు సమస్తాన్ని సృష్టించింది ఆయనే, సమస్తాన్ని నడిపిస్తున్నది కూడా ఆయననా కాదా? సృష్టించిన వాడే నడిపిస్తున్నాడు. మరి నడిపించడానికి ఇంకొక ఆయన చేతిలో పెట్టాడా? పెట్టలేదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1:2 చదువుతాము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు
కుమారుడి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ దేవుడు ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. అదిగో రే ఎక్కడున్నావు నువ్వు? సర్వమును సృష్టించిన వాడు, నడిపిస్తున్నటువంటి వాడు. ఇక్కడేమో చూడండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. వీడి దేహం దేవుని కొరకు అని చెప్పబడిన తర్వాత ఈ దేహం కొరకు ప్రభువు దేహాన్ని దాల్చి వచ్చాడు కదా. మరి ఈ దేహాన్ని దేనికి వాడాలి? ప్రభువు కొరకు వాడాలి. అప్పుడు ఈ దేహము దేవాలయం అవుతుంది, పరిశుద్ధమైన మందిరం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? దీన్ని దొంగల గుహగా చేస్తున్నాం. దొంగల గుహ అంటే దొంగోడు యాసమేస్తాడు చీకట్లో కనబడకుండా ఉండడానికి. రాత్రులు దొంగతనం చేసేవాడు తెల్లటి బట్టలు మెరిసే బట్టలు వేసుకుంటాడా, నల్లటి ముసుకేసుకొని వస్తాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పట్టపగలే దొంగతనం చేస్తున్నాడు. ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆడింట్లో ఉండే ప్రపంచంలో ఉన్న అమాయకుల్ని దోచేస్తున్నాడు. ఇంట్లో ఉండే వాళ్ళని ఏమంటారు తెలుసా? సైబర్ దొంగలు, నేరస్తులు, సైబర్ దొంగలు అంటారు. అంటే ఏంటి? ఇంటర్నెట్ ద్వారా మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని అమెరికాలో ఉన్నవాడు దొబ్బేస్తాడు. మన బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఎక్కడో కెనడాలో ఉన్నవాడు, స్విట్జర్లాండ్లో ఉన్నవాడు, ఇంగ్లాండ్లో ఉన్నవాడు దొబ్బేస్తాడు. ఇదేంటిది అంటారా? టెక్నాలజీ అంతా బాగా పెరిగింది. ఇప్పుడైనా దేవుడి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషికి అంత తెలివితేటలు ఉంటే మరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు కనుక ఆయన నిర్లక్ష్యం చేస్తే అకౌంట్లో డబ్బులే కాదు జీవితమే పోద్ది కదా. ఇక్కడ ఏమన్నా చూడండి, సమస్తమును ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. యేసు ప్రభు ద్వారా ప్రపంచములను నిర్మించను, అనగా యుగములను నిర్మించను. యుగములు కాలాలను నిర్మించాడు. ఏ కాలంలో ఏం జరగాలో, ఎలా జరగాలో, కాలాలు ఎలా జరగాలో, సూర్యుడు ఎలాగా, చంద్రుడు ఎలాగా, నక్షత్రాలు ఎలాగా, సృష్టిలో ఎప్పుడెప్పుడు ఏం జరగాలో అన్నిటినీ ఆయన నిర్ణయించాడు. కానీ మానవులకు మాత్రం స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛే మనుషులు పాడైపోవడానికి వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దాన్ని అవిధేయత అన్నాడు. ఏంటి అవిధేయత? ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. వచ్చేసిందా? కనుక అవిధేయత అనేది ఈరోజు మనలో ఉందా లేదా? మనుషుల్లో, మనలో కూడా ఉంది లేదంటావా? అవిధేయత లేదా? ఉంది. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం యేసుక్రీస్తు విధేయతని. ఏమి నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం? ఇక్కడ యేసుక్రీస్తు విధేయతను నేర్చుకుంటున్నాం. అప్పుడు అవిధేయతలో మనం ఉండం. యేసుక్రీస్తు విధేయతను నేర్చుకుంటేనే అవిధేయత నుంచి విడిపించబడతాం. కనుక సంఘానికి ఎందుకు వస్తున్నాం? మొట్టమొదటంటే యేసుప్రభుని నేర్చుకోవడానికి, అంటే యేసుప్రభు విధేయతను నేర్చుకోవడానికి. యేసుప్రభు విధేయత అందరికీ ఉపయోగమేనా? పిల్లలకైనా? ఇంకేమన్నాడు చూడండి, ఆయన ఎవరండి? దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. ఆయన తత్వము అంటే దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు అన్నిటి యొక్క మూర్తిమంతం. అంటే దేవునికి ఉండే ప్రతి లక్షణాన్ని తనలో చూపిస్తున్నాడు. ఏంటి? తనలో కనపరుస్తున్నాడు ఈ ప్రపంచానికి. కాబట్టి మహిమ యొక్క తేజస్సును అంటే ప్రతిబింబం. తేజస్సు అంటే ఏం చెప్పాడు? ప్రతిబింబము అన్నాడు. అంటే ప్రతిబింబం అంటే ఏంటి? మనం అద్దం ముందు నుంచి ఉంటే మనకు అద్దంలో కనబడేది ఏంటి? ప్రతిబింబం అంటారు దాన్ని. మన ముఖమే మనకు ప్రతిబింబం కదా. మన ప్రతిబింబం ఎలా ఉంటుంది? మనకులాగా ఉంటుందా, పక్కింటిలాగా ఉంటుందా? అలాగన్నమాట. ఇప్పుడు దేవుణ్ణి మనం చూడలేం, కానీ దేవుని ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే యేసుప్రభువులాగా ఉంటుంది అన్నమాట. అంటే యేసుప్రభు రూపం, తండ్రి రూపం ఒకటేనా కాదా? స్వరూపం అంటారు దాన్ని. అందుకే దేవుని అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? యేసుప్రభు. అదృశ్యుడికి స్వరూపం ఎలా ఉంటుంది అనుకుంటాం. ఒకవేళ అదృశ్యుడికి స్వరూపం ఇస్తే యేసుప్రభువే అంతే. అంత అద్భుతమైన దేవుడు అంటే ఆ యేసుప్రభు తండ్రి స్వరూపం యేసుప్రభులో ఉంటే యేసుప్రభు స్వరూపం మనకిస్తున్నాడు.
యేసుప్రభు స్వరూపం మనకిస్తున్నాడు అక్కడ, అదే చెప్తున్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము నుండి తన మహత్వ గల మాట చేత సమస్తమును చూశాను. సమస్తాన్ని మాటతో నిర్వహిస్తున్నాడు. ఏంటి అది? మహత్వ గల మాట అన్నాడు. ఏం మాట? ఎప్పుడైనా మీరు దేవుని మాట ఎలాంటిది అని అన్నారనుకోండి, దేవుని మాట మహత్తు గల మాట అంటే అర్థం ఏంటి? ఏమీ లేకపోయినా ఆయన మాట్లాడింటే వచ్చేద్ది, అది కలుగుద్ది, అది కలుగుగాకంటే కలుగుద్ది. మనకు అర్థమైతే మనల్ని కూడా అలాగే మాట్లాడమంటున్నాడు. ఆ మహత్తు గల మాటను మనం మాట్లాడుతూ ఉంటే కలుగుగాకంటే కలుగుద్ది అన్నమాట. అందుకని మనల్ని కూడా విశ్వాసంతో మాట్లాడమంటున్నాడు. యేసుప్రభు విశ్వాసానికి కర్త కాబట్టి విశ్వాసకర్తను మనం కలిగి మనం కూడా ఏం చేయాలి? మాట్లాడాలి యేసుప్రభులాగే. మహత్తుగల మాటతో ఈ ప్రపంచమంతటిని ఆయనే నిర్వహిస్తున్నాడు. అందుకే ఆయన ఫస్ట్ అంటున్నాడు, ఆయన నిరంతరము ఉన్నవాడు. అది మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఏంటి? ఆయన నిరంతరము ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే అదృశ్య దేవుని స్వరూపి, ఆయనే సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఈ మాటలు అన్నిటిని బట్టి ఆరాధించాలి మనం. మీరేమో నేను వాక్యం ఒకటి చెప్తే ప్రభు గురించి ఇంకో ఆరాధన చేస్తున్నారు, లేకపోతే కొంతమంది సహాయం చేయమంటున్నారు. అలాగే ఎప్పుడు కూడా మనము మళ్ళీ సహాయం చేయి అంటే మరి ఇప్పుడు చేసిన సహాయం అదే కదా. ఇప్పుడు సహాయం చేయలేదా? వాక్యంలో ఆయన ఏమన్నాడు? మనము దాన్ని పలుకుతూ ఆయన మహింపరచాలి మనం, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? వాక్యములో ఆయన ఏమన్నాడు అది చెప్పాలి. అలా కాకుండా ఇంకా సహాయం చేయంటే మనం ఆయనలో ఉన్నామా ఆయనకి వేరుగా ఉన్నామా? ఆయనలో ఉన్న మనము ఆయన గొప్ప గుణలక్షణాలన్నింటినీ మనం తెలుసుకుంటూ స్తుతించాలి. ఇంకెంతకాలమైనా సహాయం చేయంటే ఏం సహాయం చేయాలో కూడా మనకే తెలీదు. ఎందుకు సహాయం చేయాలి? దేనికి సహాయం చేయాలి? ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం ఏం చేయాలి? విస్తరించాలి. ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతలు చెల్లింపు బద్దులం. ఎందుకు? ఇప్పుడు శ్వాస తీసుకోవడానికి ఆయనే కారణం, మనం మాట్లాడడానికి ఆయనే కారణం, మన కంటి చూడడానికి ఆయనే కారణం, చూపునిచ్చింది ఆయనే, చూడడానికి ప్రకృతిని ఎట్టింది కూడా ఆయనే. కాబట్టి మరి ఆయన్ని ప్రతి విషయంలో స్తోత్రాలు చెల్లించాలిగా. ముందు మనకు స్తోత్రాలు చెల్లించడం వస్తే అప్పుడు ఆటోమేటిక్గా యేసుక్రీస్తులో మనకి ఏమేమైతే అనుగ్రహించాడో వాటి అన్నింటినీ పొందుకుంటూ ఉంటాం. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి. దేనిని గురించి మీరు చింతించకండి, ప్రభు చెప్పింది అది. దేనిని గురించి చింతించకండి అంటే మనం దేనో దాని గురించి చింతిస్తాం కాబట్టి గొడవ వస్తుంది. ఇప్పుడు ఒక భార్యకి ఏదైనా కావాలనుకోండి, ఎవరిని అడుగుతుంది? భర్తను అడుగుతుంది. ఒకవేళ పుట్టింటి వాళ్ళు బాగా కొంచెం ఉన్నవాళ్ళు అనుకోండి, ఈ భర్త దేనికి స్పందించిన మనిషి అనుకోండి, పుట్టింటి నుంచి ఏదో విధంగా అడిగి తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తుంది. అవునా? మరి పెళ్ళైన తర్వాత పుట్టినింటి నుంచి అలా తెచ్చుకోవడానికి అలా తెచ్చుకోవచ్చా? విశ్వాసులు, నేను బయట వాళ్ళు అయితే వాళ్ళు ఏంటారు, మీ ఇంటి దగ్గర అది ఉంది, మీ నాన్న అదే అడుగు, లేకపోతే ఇది అడుగు, మీ అమ్మని ఇదో అడుగు అని చెప్పి శోధించో ఏదో కూడా సాధించో మొత్తం మీద తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ విశ్వాసులైనటువంటి పిల్లలు, విశ్వాసులైనటువంటి వారు ఏం కావాలన్నా ఎవరిని అడగాలి? భర్తను అడగాల. మళ్ళీ అడుగుతాను చెప్పండి, భర్తను అడగాలి ఫస్ట్ కదా. ఇప్పుడు ఇంట్లోకి సంబంధించినవి భర్తనే అడుగుతారు. భర్త కంటే ముందు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి భర్తను అడగాల, భర్తను అడిగి దేవుణ్ణి అడగాల? అది దేవుణ్ణి అడిగి భర్తను అడిగితే ఇసుక్కోకుండా జవాబు వస్తుంది. భర్తను అడిగి దేవుణ్ణి అడిగితే భర్త ముందు ఇసుకుంటాడు. భర్త ఇసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే అంటే అడుగుతాం కానీ ఫలితం ఉండదు. అర్థమైందా? ఇదిగా ఆల్రెడీ భర్త చెప్పేస్తారు కదా రిజల్ట్. అది దేవుణ్ణి అడిగి భర్తను అడిగితే భర్త దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుంది. అంతేనా? అది విశ్వాసం. అంటే మనం ఏం చేస్తాం? ముందు మనుషులను అడుగుతాం, అడిగిన తర్వాత
వాళ్ళు ఏదో ఒకటి అనేస్తాడు. అనేసిన తర్వాత ఇంక మనకు దిక్కేవరా? దేవుడే. ఒక లోకంలో అయితే పుట్టినరోళ్ళా, స్నేహితులా, ఏదో ఒక విధంగా ఇంకొకళ్ళు ఎవరన్నానా, లేదా అప్పు చేద్దామా, లేదా భర్తకు తెలియకుండా ఏదైనా చేద్దామా, ఇలాంటి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బాగా ఆలోచించండి, ప్రతి విషయంలో ఏదైనా, అది ఏదైనా సరే, క్రమం ఏంటంటే విశ్వాసులు ఏం కావాలన్నా ఆయన చేతిలోంచే తీసుకోవాలి. ఆయనకి ప్రార్థన చేసి అప్పుడు మనం మనుషుల వైపు వెళ్ళాలి. అర్థమైందా? అదేనా క్రమం? ముందు మనుషులను ఆశ్రయించి వాళ్ళు కాదన్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యము అవ్వదన్నమాట. ఎందుకు అంటే సమస్తాన్ని మనం అడక్క ముందు సృష్టించింది ఎవరు? ఆయన. ఇప్పుడు ఏం కావాలన్నా ఆయనే కదా మనకి ఇవ్వాలి. ఇవ్వాలన్నా ఇచ్చే సామర్థ్యం భర్తకి ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి కదా. భర్తకైనా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. భార్యకైనా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. పిల్లలకైనా ఎవరు ఇవ్వాలి? పిల్లలు కూడా ముందు తల్లిదండ్రులను అడగాల, దేవుడిని అడగాల. అందుకనే అందరికీ నేర్పించాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసము అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుటి జీవించడం, దేవుని ఎదుటి నిలబడడం, దేవుని ఎదుటి జీవించడం. నా ఎదుట నీతిమంతుడు ఏం చేస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడు. విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏం కావాలన్నా ఫస్ట్ ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి అప్పుడు ఆ విషయాన్ని ఎప్పుడు తీసుకెళ్లాలో కూడా తల్లిదండ్రులా, లేదా భార్య, లేదా భర్త, అత్తమామల, ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎలా తీసుకెళ్లాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు ప్రార్థన చేస్తే. అంతేనా? కాబట్టి సమస్తాన్ని తన మాట చేత నిర్వహిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నిర్వహించేది ఆయన కాబట్టి ఆయన మాటను బట్టి మనం ప్రార్థన చేసి ఆయన మాటను పట్టుకొని విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనే సంగతి మనకు అర్థమవుద్ది. ఆయన నిరంతరము జీవిస్తున్నవాడు అని మనం నమ్మితే, నేను నమ్మిన దేవుడు నిరంతరము ఉన్నవాడు, అన్నిటికంటే ఆయన ముందున్నాడు కాబట్టి నేను అన్నిట్లో ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి. మరి ఏదైనా సరే, మరి మీరు రాగలిగారు అని అంటే మీరు మొట్టమొదట ఆయన హృదయంలో ఆయనకు చోటిచ్చారు కాబట్టి. ఎందుకంటే మీరు బాగా శ్రద్ధగా వాక్యం వింటున్నారు. ఎప్పుడెప్పుడు వింటున్నారు? ఎప్పుడు మీటింగ్ ఉన్నా, అది ఫోన్లోనైనా ఇంకో రకంగానైనా, ఎక్కువగా వాక్యం వింటున్నారు కాబట్టి ఎక్కువగా ఆయనను విశ్వసించగలుగుతున్నారు. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను ప్రభు ప్రేమను బట్టి. ఈరోజు మనం విన్నాము ఎబ్రిపత్రిక 7:24 ఏంటి అన్నమాట, ఈ యేసు ప్రభు నిరంతరము ఉన్నవాడు కాబట్టి కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. అంటే ఇప్పుడు మనము మన విన్నపాలు ఆ యాజకుడికి తెలియజేయాలి. ఆ యాజకుడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గర తీసుకెళ్తాడు. అందుకని ఫస్ట్ ప్రతీది కూడా యేసుక్రీస్తు నామంలో తండ్రిని మనం అడగాలి. అప్పుడు అది ఎవరి ద్వారా అవుతుందో వాళ్ళ ద్వారా కార్యం చేస్తాడు. అంతేనా? అంతేనా కదా? కనుక మనము ప్రభు సన్నిధికి రావాలి అనే ఆశ మనకుంటే శనివారం రోజే మనం ఏం చేయాలి? ఆదివారం ప్రభు సన్నిధికి 10:30 అక్కడ ఉండేటట్టు సహాయం చేయని ఆయన ముందు వేడుకోవాలి. మనం రావాలనుకుంటే రాలేం. అన్నిటికీ పరిష్కారం ఆయన వల్ల మనకు దొరుకుతుందా, లేదా మనం బాగా తీవ్రంగా ఆలోచిస్తే దొరుకుద్దా? అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఓ మాట చెప్తున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక ఈయన మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. ఇంకేమన్నాడు? ఈయన తన ద్వారా అది దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు సంపూర్ణంగా రక్షించడం అంటే ఇంక ఇది ఇవ్వలేడండి, ఇది మనం చేసుకోవాలి, ఇది ఆయన చేసుకోవాలనా? చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను వంట చేస్తున్నాను కాబట్టి ఇది నా కష్టం అనుకుంటారు. ఆ వంట చేసే ఓపిక కూడా ఆయన ఇవ్వాలి కదా. జ్వరం వస్తే చేయగలదుమా? రొంప వస్తే చేయగలదుమా? కనీసం రొంప అనుకుంటే సరైన రొంప వచ్చింది అనుకో, కుదిపేసి మూలం పెట్టేస్తుంది, మంచం మీద కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు, ముక్కులోంచి నీళ్లు గారిపోతాయి, తల అంతా బరువెక్కుపోతుంది, జిలాగా
ఇలా ఇలా గలగల ఊపుతూ ఉంటుంది తలకాయ, అవునా? తట్టుకోగలవా? కనీసం రొంపం తట్టుకోలేం, చిన్న జ్వరం వస్తే తట్టుకోలేం. అయినా సరే ప్రతి ఒక్కళ్ళ మీద ఏం చేస్తాం? కోప్పడిపోతాం కదా, అహంకారం చూపిస్తాం, చిరాకు పడిపోతాం. మనకు అసలు అంత అవసరం ఉందా? అంత ఉందా? అసలు అర్హత ఉందా కోప్పడడానికి, చిరాకు పడడానికి? మనం ఏమన్నా సృష్టించమా? మన వల్ల ఏమన్నా అవుద్దా? ఆయన సెలవు లేకుండా గడ్డి పరక కదపగలమా? కదపలేము. మన చెయ్యి మన నోటి దగ్గర రాదు ఆయన సెలవు అవ్వకపోతే. ఇది సచ్చడిపోయిందనికి తిలగుండిపోద్ది. ఇక ఎవరన్నా గుక్కు నీళ్ళు ఇవ్వాలేక, ఒకవేళ నోరు తెరవాలన్నా ఆయన ఇవ్వాలి, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు? నోట్లోంచి వెళ్తలేదు అనుకో చూపెట్టేస్తారు, అవునా కదా? ముక్కులోంచి చూపెట్టేస్తారు లేకపోతే నోట్లోంచి చూపెట్టేసి ఆ చూపు ద్వారా ఇక ఎటువంటి మార్గం లేదనికి ఏం చేస్తారు? అది అర్థమైందా? ఆలోచించండి, ఇక్కడ ఎంత చక్కగా ఈ 24-25 వచనాలని పట్టుకొని ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని స్తుతించండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని నిరంతరము ఉన్నవాడు. ఇంకోటి ఏమన్నాడు? నిరంతరము జీవించున్నాడు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై అన్నాడు. మూడు విషయాలు పట్టుకోండి చాలు. ఈ మూడు పట్టుకోండి. ఒకటి నిరంతరము ఉన్నవాడు చెప్పండి. ఒకటి నిరంతరము ఉన్నవాడు, రెండు నిరంతరము జీవించుతున్నాడు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏంటి? ఒకటి నిరంతరము ఉన్నవాడు, రెండు నిరంతరము జీవించున్నవాడు, మూడు సంపూర్ణముగా రక్షించుటకు. అందుకే మనము దేవుని వలన జీవిస్తున్నాం. ఏంటి? దేవుని మాట వలన జీవిస్తాడు. ఏమిటి? రొట్టె వలన కాదు, మాట వల్ల జీవించే జీవితానికి రొట్టె వల్ల జీవించే జీవితానికి చాలా తేడా ఉంది. రొట్టె వల్ల జీవించే జీవితంలో నోట్లోంచి దేవ మాటలు రావు, అన్నీ మరణ వాక్యలే వస్తాయి. దేవుని మాట వల్ల జీవించేటప్పుడు అన్నీ జీవవాక్యలే, జీవింపజేసే మాటలు వస్తాయి. జీవింపజేసేది ఆత్మ, ఇది చంపేదేంటి? అక్షరం. కాబట్టి వాళ్ళ మాటలన్నీ కూడా అక్షరాలకు సంబంధించినవి కాబట్టి అందులో మరణమే ఉంది కానీ జీవం లేదు.